నా పేరు వాసుపల్లి బిగిలేరండి. ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు షిప్పింగ్ చూడడానికి? ఉదయం షిప్పింగ్ చూడడానికి నేను పావుతకు 6 గంటలకు వచ్చానండి. రైడ్ పావుతకు 6 నుంచి ఉన్నారు ఇక్కడే. పావుతకు 6 గంటల నుంచి మన ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి కొద్దిగా ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చాను కుర్రోళ్ళు ఇద్దరు. ఇది కారణం అనేది ఇప్పుడు ఇది ఇలా వచ్చే కారణం అనేది ఏంటి తెలుసా? దీనికి యాంకర్ మటుగా లేదండి ఇది. ఓకే, యాంకర్ లేదు. యాంకర్ లేకపోతే ఇప్పుడు ఇది మన చాలా దగ్గర 35-40 కిలోమీటర్లు అంతే దబ్తీ. దబ్తీ తెలిసిపోద్ది లోతు అంటే ఇక్కడ మాకు తెలిసే పలానా సరే అని చెప్తాం మేము. కొండలు పెట్టి సరే చెప్తాం, వేటకి వెళ్తాం కదా, దీని పక్క వెళ్ళి వెళ్తాం వేటకి మేము. 35-40 మీటర్లు వేస్తాయి, యాంకరేజ్ ఉంది. వాటర్ ఇప్పుడు గాలి చాలా గాలి విపరీతమైన గాలి, రాత్రి 8 గంటలకి 8 గంటలకి విపరీతం గాలి, వర్షం మొట్టిగా 5:30 దాకా తగ్గలేదు. 5:30 దాకా ఈ వర్షం తగ్గలేదు, అంత రప్పు కొట్టింది. అయినా ఈ ఓడలోను క్యాప్టెన్ బోసన్ ఇంజనీరు ముగ్గురు మెయిన్ యాటర్లు, మెయిన్ యాటర్లు ముగ్గురు అయితే వాళ్ళు క్యాప్టెన్ మట్టుగా కంపల్సరిగా చూసుకుంటారు. మేము యాటకి వెళ్తాం, ఆ షిప్పులు ఉన్నాయా, ఆ షిప్పులు ఇద్దరు ఉంటారు కాపలాకి, కాపలాకి ఇద్దరు ఉంటారు, కాపలాకి ఇద్దరు ఉంటారు. ఈ ఫార్వర్డ్ మీద ఒకడు, ఆ ఫార్వర్డ్ మీద ఒకడు కాపలాకి ఉంటారు, వాళ్ళు బైక్లు కూడా ఉంటారు. మేము యాటకి వెళ్ళేటప్పుడు మాకు టాడా చెప్పి మేము యాటలకు వెళ్తాం, అటు సైడ్ వెళ్తాం యాటకి, దీని మీద ఉంటారు, అటు కూడా ఇటు ఇటు కూడా ఉంటారు. మరి ఇంజిన్ రిపేర్ అయిందేమో తెలియదు మనకి. ఇప్పుడు డ్యూటీలు కన్ఫర్మ్గా డ్యూటీలు కాస్తారు. మరి నావికి సంబంధించిన షిప్ ఇక్కడ కొట్టుకొచ్చిందంటే తీసుకొచ్చారు అనుకోవాలా, లేకపోతే కొట్టుకొచ్చిందని అంటున్నారు? ఇది కొట్టుకొచ్చిందండి సార్, ఇది యాంకర్ లేదండి. గాలి ఎప్పుడైతే గాలి 8 గంటలకి 8 గంటల దాకా 10 గంటల దాకా ఇప్పి తప్పై 40 మీటర్లు ఉంది ఇది. 40 మీటర్లు 35 మీటర్లు దగ్గర ఉంటుంది మాకు తెలిసి. సరే మాకు అంతే అయితే మేము నోవ పెట్టుకొని ఉంటాం, నోవ పెట్టుకొని గాలి మీద పెట్టుకొని ఉంటుంది మాకు 40 మీటర్లు. సరే 40 మీటర్ల దగ్గర ఉంది, తేలికొస్తుంది యాంకర్, యాంకర్ తెగిపోయింది. డ్యూటీ వాళ్ళు ఏడు చేయాలి, వేయాలప్పుడు తెగిపోయినా సార్ డ్యూటీలు. ఇక్కడ డ్యూటీ పార్వర్డ్, ఈ పార్వర్డ్, ఆ పార్వర్డ్ డ్యూటీలు ఉంటాయి. ఆ డ్యూటీలు ఏమని చెప్పాలా? వెంటనే క్యాప్టెన్ ఫోన్, క్యాప్టెన్ ఫోన్ వెళ్ళాలా సార్, మనకి యాంకర్ 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 తెగిపోయింది, ఒక యాంకర్ ఏముంది, ఒక యాంకర్ వేసి తెగిపోయింది, తెగిపోతే అనేసి వెంటనే ఫోర్ట్కి, ఫోర్ట్ మేనేజర్కి వెంటనే కాల్ చేస్తే వీళ్ళు వెంటనే షిప్లో 2 షిప్లు వచ్చినా, 3 షిప్ వచ్చినా దీన్ని వెళ్ళి ఫోర్ట్ కని కడతారు, ఎక్కడికని కడతారు. ఓడలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు చాలా ఓడలు ఉన్నాయి షిప్లు. దీన్ని తీసుకెళ్లాలంటే 4-5 షిప్లు, 4-5 షిప్లు చిన్నవి, ఒక క్రేన్లు కానీ ఏదో ఒకటి తీయాలి, లేవల షిప్లు రావాలి, ఏదో ఒకటి క్యారెన్ బట్టి తీసేస్తారు. తిరుగుతున్నాయి ఉదయాన్నే 2 తిరిగాయి, వాళ్ళు విడియా తీసుకున్నారు, వాటికి కూడా కుర్రోళ్ళు విడియా తీశారు. ఇది కారణం ఏమంటే మరి ఆగిపోయింది అంటున్నారు. విమానాలు తిరిగాయంటే దాని మెయిన్ రీజన్ ఏంటంటే దాంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అన్నారు. విలువైన వస్తువేనండి ఇది, విలువైన వస్తువు ఏ షిప్లోనే సరే, ఏ షిప్లోనే సరే విలువైన వస్తువులే ఉంటాయి గురుగారు. అయితే అందులో ఆ డీజిల్ ఆయిల్ లోడ్ అంటాం దీన్ని మేము. కార్గో షిప్లు ఉన్నాయా, ఒకే వాడలో ఐరన్ ఉంటుంది, ఒక వాడలోనే బొగ్గు ఉంటుంది, అన్నీ ఉంటాయి. డ్యూటీలు మట్టుగా ఫకారం చేస్తారు, ఇద్దరు ఉంటారు ఈ ఫార్వర్డ్ మీద, ఆ ఫార్వర్డ్ మీద ఇద్దరు డ్యూటీలకు ఉంటారు. ఏది మనకి నో డౌట్ వచ్చినా డైరెక్ట్గా క్యాప్టెన్ ఫోన్ చేయాలి వీళ్ళు. వాళ్ళు క్షణ ఫోన్లు ఉంటాయి, పోలీసుల దగ్గర ఉంటాయి ఫోన్లు, పోలీసుల దగ్గర ఉంటాయి కదా ఫోన్లు, ఆ ఫోన్లు ఉంటాయి. వెంటనే క్యాప్టెన్ ఫోన్ చేయాలా, ఫోన్ చేయాలా సార్, సార్ తెగిపోయిందండి యాంకరు, మెసేజ్ కొట్టండి పోర్ట్కి. నేను మర్చిగా నేను వెళ్తానండి యాట్కి, నేను పక్క వెళ్ళి వెళ్తామండి. పలకరిస్తుంటారా? టాడా చెప్తే పలకరించరు మమ్మల్ని, మేము టాడా చెప్పుకొని వెళ్ళిపోతాం పక్క వెళ్ళే. ఒకవేళ రప్పు వచ్చింది అనుకోండి, గాలి వచ్చింది అనుకో బాగా మాకు అవకాశం లేకపోతే ఈ ఇటు గాలి వేసిందని కాకర పోతాను ఉంటాం యాంకర్ వేసుకొని, అటు గాలి వేసిందని దర్బోర్తికి వచ్చేస్తాం యాంకర్ వేసుకుంటాం. మమ్మల్ని లేటర్ అంటే బాగా చూసుకుంటారు. అంతకిది అయిందంటే మనుషులు లాగేసుకుంటారు వాళ్ళు చిప్పలు, మన ప్రాణాలు కాపాడుతారు వాళ్ళు. అలాంటిది ఏడు తెలుసా, పాపులు ఏడు తెలుసా, డ్యూటీలో మనుషులు పెట్టారు లేదో జనాభా చూసాం కదా. అంటే సబ్మెరీన్ దగ్గర చూడడానికి వచ్చారు కదా? సబ్మెరీన్ కాదండి, ఇప్పుడు షిప్ ఎక్కిపోయిందంటే ఆందోళన. ఏంటి షిప్లో ఇంత జనం ఉంటారు, డ్యూటీలు కాస్తారు, షిప్ ఎలా ఎక్కిపోయింది, దేనివల్ల ఎక్కిపోయింది, ఏ ప్రాబ్లం అనేసి. ఇప్పుడు ఫిషింగ్ బోట్లు ఉన్నాయి, చాలా ఫిషింగ్ బోట్లు కాల్ చేస్తున్నారు. నాశ వచ్చింది, బోట్ వెనక్కి వెళ్ళిపోయింది కదా, బోట్ వెనక్కి వెళ్ళిపోయింది, అప్పులు తీర్చినాము, ఆ కంపెనీ కూడా వచ్చి మనల్ని గుంజేస్తాడు అనేసి ఎన్నో బోట్లు కాల్ చేసే విధానంగా ఉన్నది, మునిగిపోయిన విధానంగా ఉన్నది. బోట్ ఒడ్డెక్కిపోయిందంటే అదొక నెక్క, తిమ్మపురం దగ్గర ఒడ్డెక్కిపోయిందంటే వాళ్ళు ఏటకెళ్ళి వస్తున్నారు తప్పని పరిస్థితులను, అది కంపల్సరీ ఎక్కిపోయింది. ఒడ్డుకొచ్చేసరికి అది ఏమైనా భయపడ్డారు ఏమైందని? ఇది ఇప్పుడు వచ్చిందంటే ఇక్కడ జనం ఇంకా తెలియలేదేమో, వీరు టీవీలో నాకుతున్నారు, ఈ మాట వినిపిస్తున్నారు మీకు, ఈ పెట్టారా, ఈ పెడితే ఎంతవరకు వెళ్ళిపోతుంది తెలుసా? అందరూ వచ్చి చూస్తారు షిప్, ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు, షిప్ ఎలా పడిపోయింది, ఎలా వచ్చింది, షిప్ ఎలా వచ్చింది అని గాబరా పడిపోతారు. ఇది ఉద్దుదనం ఇంకా గాబరా పడ్డారా రాత్రి వర్షం? ఉది తుఫానుగా రాలేదండి, అలాంటి తుఫానుగా రాలేదు. ఇలా చిన్న తుఫానుగా వచ్చిందంటే మరి తుఫానుగా సిగ్నల్దే మా దగ్గర చూపించింది.
అటు సైడ్ నుంచి మన ఒరిసా నుంచి. ఓకే, అంత పెద్ద ఉద్దుదు కూడా ఇంత పెద్ద షిప్లే రాలేదు. అంత షిప్లు కాదు, ఒక బోటు కూడా, చిన్న బోట్లు కూడా డామేజ్ అవ్వలేదు. మా ఒడ్డు బోట్లు డామేజ్ అయిపోయినాయి, డామేజ్ అయిపోయినాయి. ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ హైదరాబాద్ నుంచి మాకు ఎంతో కొంత పలిసాయం వచ్చింది. కుర్రోళ్ళందరికీ, బోట్లు పోని వాళ్ళందరికీ, ఫిషింగ్ గార్డ్ వాళ్ళని కూడా బోట్లు తెరబడిపోయి తెప్పలు, మోటార్ మెకానిక్ తెప్పలు. ఇలాంటిది ఇప్పుడు ఒడ్డు ఎక్కదు, ఇదే మొదటిసారి. ప్రాణాలు కాపాడే వీళ్ళు ఇలా ఒడ్డుకొచ్చారంటే వాళ్ళకి ఏమైందని మీరు భయపడతారు? ప్రాణాలు కాపాడతారు. మీ కిరటాల్లోనే ఏమని గబిక్కమని 10, 97 ఫోన్ చేస్తాం, లేవల బోట్ వస్తుంది, మమ్మల్ని ఎక్కించుకుంటారు. అప్పుడు దాకా ఇది దగ్గరగానే వచ్చారనుకో, మేము బైక్ ఎక్కేలా జెండా ఊపితే కారుకొచ్చి మా దగ్గరికి వచ్చేస్తుంది, మా కాడికి వచ్చేస్తుంది. కారుకొచ్చి వచ్చేసి మా మా ప్యానల్ రక్షించుకుంటారు, క్రేన్ మీద తెప్ప కూడా నాగేస్తారు. ఇబ్బంది లేదు, ఇప్పుడైతే ఊపిరి పీల్చుకున్నారు మీరైతే? ఇప్పటికే ఇబ్బంది లేదు, వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఇలాంటి తుఫాను వచ్చినా సరే ఇబ్బంది లేదు. మెయిన్ ఇంజిన్, మెయిన్ గురుగారు, మెయిన్ ఇంజిన్ రిపేర్ ఏమో తెలియదు, యాంకర్ తెలియదు. డ్యూటీ కాసినది మటుకు రాంగ్, చాలా రాంగ్ అని చెప్తాడు. మరి డ్యూటీలు ఉండాలా?